అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్ కు స్వాగతం. నేనైతే లక్ష్మీ గణపతి నర్సరీలో అయితే ఉన్నాను. ఈ నర్సరీలో రకరకాల మొక్కలు హోల్సేల్ రేట్కే ఇస్తారన్నమాట. ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. నాకు నచ్చిన కొన్ని మొక్కలు అయితే తీసుకుందామని ఈ నర్సరీకి వచ్చిన. ఇప్పుడు చాలా వర్షాలు పడుతున్నాయి కదా, ఈ వర్షాలకు మనం ఏ మొక్కలు పెట్టినా మంచిగా నాటుకుంటాయి. అందుకనే నేనైతే కొన్ని మొక్కలు తీసుకుందామని అయితే నర్సరీకి వచ్చిన. హైదరాబాద్ బెంగళూరు హైవేలో పాల్మాకుల్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్ పక్కనే లక్ష్మీ గణపతి నర్సరీ ఉంది. ఆ నర్సరీలో అయితే కొన్ని మొక్కలు తీసుకుందామని అయితే వచ్చిన. ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉంటాయి. అవి ఏ మొక్కలు అనేటివి చూస్తూ అలాగే నాకు కావాల్సిన మొక్కలు అయితే తీసుకుందామని అయితే నేను ఈ నర్సరీకి వచ్చిన. ఇక్కడైతే గులాబీలు, గన్నేరు, రకరకాల పూల మొక్కలు, అలాగే పండ్ల మొక్కలు ఎన్నో రకాలు ఉన్నాయి. ఇది చాలా పెద్ద నర్సరీ, హోల్సేల్ నర్సరీ అన్నమాట. మనకు గార్డెన్ కు సంబంధించింది ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది అనమాట. మరి ఈ గార్డెన్ లో ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం, రండి. లక్ష్మీ గణపతి నర్సరీ ఓనర్ బాబు ఉంది ఇక్కడ. తనని అడిగి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే బాబు. మేము మాకు గార్డెన్ సంబంధించిన ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్తారా? ఫ్లవరింగ్ ఆహా, 50-60 రకాల పూల మొక్కలు వెరైటీస్ ఉంటాయి. మనకి అప్పుడు ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెద్ద వెరైటీస్ లేవండి. రెయిన్ సీజన్ కదండి, అయితే అన్ని వెరైటీస్ వస్తాయి. సీజనల్ ఫ్లవర్స్ అని మొత్తం అన్ని వెరైటీస్ ఉంటాయి. ఫ్రూట్స్ అయితే ఒక మినిమం మన దగ్గర దొరికి అయితే అవైలబుల్ ఒక 30 వెరైటీస్ ఉంటాయండి. మీరు కూడా యూట్యూబ్ లో చూసి రేర్ వెరైటీస్ కావాలంటే ఆర్డర్ పెడితే మనం కూడా రాజమండ్రి నుంచి ఇవ్వగలుగుతారా అంటే ఫోన్ చేసి మీ దగ్గర ఏ మొక్కలు ఉన్నాయని తెలుసుకోవడానికి? మనకి లేడీస్ బాగా ఇష్టపడే వెరైటీ అండి ఇవి. అవును, ఇవి చూడగానే మనకి అట్రాక్షన్ వస్తుందండి. కొనొద్దు అనుకోకుండా వచ్చేసరికి కొనాలనిపిస్తుంది. అట్రాక్షన్ అవుతుంది అన్నమాట దానికి. అవును, ఇది వచ్చేసరికి మొత్తం 5-6 కలర్స్ ఉంటాయండి. రెడ్ కలర్ ఒకటి అండి, ఎల్లో కలర్, వైట్ కలర్, పింక్ కలర్ అండి. అవును, ఇది మనకు వచ్చేసరికి చిన్న కవర్ అయితే మనకి 25 రూపీస్ కానీ స్టార్టింగ్ ఉంటుంది మేడం. 25 రూపీస్? అమ్మా, ఇది 25 రూపీస్ అండి. బయట మన దగ్గర అందరూ హోల్సేల్ కి పట్టగలుగుతారండి. బయట ఇదే ప్లాంట్ కొనాలంటే మీరు 60 రూపీస్. అవును, నేను కొన్నా అట్లా 60 రూపాయలకు కొన్నా. ఓన్లీ 25 రూపీస్ అంట చూడండి. 25 రూపాయలు ఉన్నాయి, 50 రూపాయలు ఉన్నాయి. అవును, కానీ తక్కువ రేటే అనిపిస్తుంది నాకు. హోల్సేల్ ప్రైస్ ఉంటుంది మేడం మనకి. ఆహా, వర్షాకాలం రాగానే ఎన్నో మొక్కలు కొంటాము, ఎండాకాలం రాగానే చనిపోతున్నాయి. మనకి ఎండాకాలం కూడా అండి, మనకి కోకో పీట్, వర్మి కంపోస్ట్ అట్లాంటివి వేస్తే కూడా మొక్క జల్దీ ఖరాబ్ అయ్యేది. అదే వేడికి, వేడికి తట్టుకుంటది. కోకో పీట్ అనేది రూటింగ్ అనేది కూల్ చేస్తుంది అన్నమాట. అవును, ఇది వచ్చేసింది సైప్రస్ మేడం. ఆహా, ఇది మనకి షో ప్లాంట్ అండి. అవును అవును, ఇది దీని రేట్ వచ్చేసి, ఇది వచ్చేసాను మేడం 120 రూపీస్ అండి. పెద్ద సైజ్ అండి. అవునా, పెద్దది అవుతాయి. ఇది మనకు వచ్చండి 5 ఫీట్ వస్తుంది అండి మనకి. అవునా, బుష్ టైప్ వస్తుంది అండి. ఇంకా ఈ కరివేపాకు, ఇది కరివేపాకు వచ్చండి మనకి 40 రూపీస్ అండి. ఒకటి ఒకటేనండి. ఆహా, తక్కువనే నాకు తెలిసి. నేను ఎన్ని నర్సరీలలోకి వెళ్ళి తెచ్చుకున్నా కదా, చాలా రేట్లు. మన దగ్గర అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ అండి మినిమం. ఓహో, ప్లాట్ ఇచ్చిన అదే రేట్ ఇస్తాం మేడం. మీరు ఒక ప్లాంట్ 2 ప్లాంట్ తీసుకున్నా కానీ మనకి అంటే అట్లానే ఉంటుందని. కొంచెం ఎక్కువ తీసుకుంటే మనకి డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ తో మనకు డెలివరీ ఇస్తాం అన్నమాట. అవి వచ్చిన పపాయా ప్లాంట్స్ అండి. అవును, పపాయా చిన్న చెట్టుకే వస్తాయి కదా, అవన్నీ అండి. దగ్గర తైవాన్ రెడ్ లేడీ అంటారు మేడం. ఎన్ని రోజుల కోసం కాదు, 6 మంత్స్ క్రాప్ వచ్చేస్తుంది. వెరైటీ వచ్చండి తైవాన్ రెడ్ లేడీ. ఆహా, అంటే స్వీట్ ఉంటుందా పండు? చాలా స్వీట్ ఉంటుందండి. క్రాప్ కూడా మనకి రైతులు పెట్టుకోవడానికి కూడా చాలా అవైలబుల్ అండి. అవునా, తొందరగా క్రాప్ వస్తుంది, దిగుబడి కూడా బాగా వస్తుంది. అదే అంటే మొదటి నుండే క్రాప్ వచ్చేస్తుంది. అవును, 5 ఫీట్ నుంచి క్రాప్ వస్తుంది. క్రాప్ వచ్చేస్తుంది, మనం ఆల్రెడీ పెట్టినామండి అక్కడ. ఆహా, ఉందా ఇప్పుడు? ఆహా, చూద్దాం అయితే. ఈ రేట్ ఎంత? థర్టీ రూపీస్ ఇది కదా. ఓ దేవుడు, అయితే అన్ని మోసుకుపోవాల్సిందే మనం ఈ రోజు. పత్తి మందారమా? పత్తి మందారం. అవునా, ఇది నాకు కావాలి. పత్తి మందారం అనేది మన ఒక్క దగ్గర దొరుకుతుందండి. అవును, మనం దీన్ని స్పెషల్ గా బెంగళూరు నుంచి తెస్తామండి. ఏం కలర్ ఇది? మనకి 2 కలర్స్ వస్తాయండి. మార్నింగ్ ఏమో పింక్ వస్తుందండి. అవును, ఎండ పడగానే ఆటోమేటిక్ గా వైట్ వస్తుంది. వైట్ వస్తుంది. అవును, ఇది రేట్ వచ్చేసి? ఇది రేట్ వచ్చేసండి 50 రూపీస్ అండి. 50 రూపీస్. ఆహా, మొక్క సైజ్ పెద్దగా ఉంది, చూపిద్దాం. పత్తి మందారం రేట్ వచ్చేసి 50 రూపీస్ అంట. రేట్ అనేది చాలా తక్కువ ఉన్నాయి చూడండి, మరి ఆలోచించండి. లక్ష్మీ గణపతి నర్సరీ బెంగళూరు హైదరాబాద్ హైవే అనమాట, ఔటర్ రింగ్ రోడ్, పాల్మాకుల దగ్గర. ఇంకా ఇది అడ్రస్ చూడండి, రోడ్ కే ఉంటుంది నర్సరీ. అయితే ఇది ఫ్లవర్స్ ఎన్ని టైం వస్తాయా?
మనకి ఎండకండి చెట్టు కింద పెట్టామండి, మనం దీన్ని తీసి ఎండలో పెడితే ఆటోమేటిక్ గా ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది. అంటే ఎండ అవసరమా నీడ అవసరమా? ఫుల్ ఎండ వస్తుంది, ఎంత ఎండ పడితే అంత ఫ్లవరింగ్. ఎండకైతే పూలు వస్తాయి అన్నమాట. మీకు చెట్టు కింద అయితే మాత్రం ఫ్లవరింగ్ రాదు. రాదు, మీకు ఎండ కావాలి. ఎండ కావాలి. ఓకే, చామంతులలో ఎన్ని రకాలు ఉన్నాయి? బడ్డింగ్ వచ్చినాక మన ఫ్లవర్ వస్తాయి. మన దగ్గర ఒక 15 కలర్స్ అవైలబుల్ ఉంటుంది. 15 కలర్స్ ఉంటాయి అవైలబుల్ ఉంటుంది. ఎండింగ్ అయితే మనకి స్టాక్ వస్తుంది అన్నమాట అండి. ఇప్పుడు ఇందులో పువ్వులు పూస్తే మనం కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవడం చెప్పనీకి వస్తుంది. అవును, చామంతి ఉన్నాయా ఏం కలర్ అనేది మనకు తెలియదు, ఐడియా లేదు. ఇది వచ్చి మందారం మేడం, ప్లాంట్ వచ్చండి 45 రూపీస్ అండి. 45 రూపీస్ ఇందులో మొత్తం మనకి ఒక 10 కలర్స్ వస్తాయండి. అవునా? ఇది ఒక యెల్లో కలర్ మేడం, ఇది పింక్ కలర్ అండి, ఇంకా రెడ్ వస్తుందండి, ఆరెంజ్ మొత్తం. ఇందులో ముద్ద మందారం కూడా వస్తుంది. అవును, ముద్ద మందారం వస్తుంది. ఫ్లవర్ లేదండి, అది కూడా మనం అవైలబుల్ ఉంటాయి మేడం. తీసుకెళ్లి కమిషన్ కమ్ముకుంటారు. ఓకే ఓకే, ఎందుకంటే మేము కొంటా కదా, ప్రతి ఇయర్ కొంటా. ఎండాకాలం రాగానే అన్ని చనిపోతాయి, మళ్ళీ వర్షాలు రాగానే ఇట్లా తీసుకెళ్తుంటాం. పటన్ రోజెస్ అండి, 4 కలర్స్ వస్తాయి. ఉన్నాయి కదా, పింక్ అండి, రెడ్ అండి, వైట్ ఉన్నదండి. చెట్టుకు వచ్చి 50 ఫ్లవర్స్ వస్తాయండి. ఇప్పుడే ఉన్నాయి చూసి మాత్రం చాలా బాగుంది. ఇది మనకి టెర్రస్ పైన గానీ బాల్కనీలో గానీ పాటింగ్ లో పెట్టుకున్నా సరే మనకి ఇప్పుడు 365 డేస్ మనకి ఫ్లవరింగ్ పూస్తూనే ఉంటాయి. ఎప్పుడు పూస్తుంది? ఎప్పుడు పూసేటువంటి బాగుంటది. ఇది వచ్చింది చెమెలి అండి, ఇది క్రీపింగ్ మట్ అండి. క్రీపర్ క్రీపర్స్ వేసుకోవాలనుకున్నా, జాలి కల్లించుకోవాలనుకున్నా 365 డేస్ ఫ్లవర్స్ వస్తాయండి. స్మెల్ కూడా వస్తుంది, స్పీడ్ గ్రోత్ మాట అండి. జాలి అంతా కూడా కవర్ అవుతుంది, మంచి స్మెల్ బాగుంది. మొత్తం ఫ్లవర్ అంతా ఓపెన్ అయితే ఇంకా చాలా మనకి ఇంచుమించు ఒక 10-15 మీటర్స్ లో కూడా స్మెల్ బాగా వస్తుంది. బాగుంది, హెల్తీగా ఉన్నాయి మొక్కలు. దీని రేట్ వచ్చేసి? దీని రేట్ వచ్చేసి 50 రూపీస్ అండి. 50 అని 50 25 ఇప్పటి వరకు అయితే 45. బయట మీకు 100 కూడా అమ్ముతారండి. అదే అంటున్నా, అందుకే తెలియాలి కదా, మన వాళ్ళకి తెలియాలి కదా, గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి. వచ్చేసండి గన్నేరు అండి, ఇది అందరూ కూడా మన దేశవాళీ అంటారండి. ఇవి అయితే హైబ్రిడ్ మాట అండి, మనకి హైట్ పెరగమండి. మినిమం 2.5 ఫీట్ లోనే మనకు ఫ్లవరింగ్ ఇప్పుడు కూడా మనకి ఇట్లా. ఈ కలర్ ఎక్కడ దొరకదండి మీకు? వేరు వెరైటీ మాట అండి, వేరు వెరైటీ. మంచిగా గుర్తుంది, గుర్తుకొస్తుంది. మీరు ఎక్కడైనా వైట్ పింక్ రెడ్ కామన్ అండి, ఎల్లో మాత్రం మీకు ఎక్కడ దొరకదు. అందులో ఇది డబల్ కలర్ అండి. అవును, డబల్ కలర్ బాగుంది. గులాబీ పువ్వు మాదిరే ఉంది, గులాబీ పువ్వు టైప్ లో మనం బటన్ రోజ్ టైప్ లో వస్తుంది. ఒక చెట్టుకు వచ్చి ఒక 20-25 వస్తుంది. ఇప్పుడే చూసారనుకో మీకు, ఒక ప్లాంట్ కి ఒక 10-15 ఉంటాయి. మీకు బంచెస్ కూడా బాగా వస్తుంది అండి. అవును, దేవుడు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అండి. దేవుడికి ఎప్పుడు పూసే పూలు ఉండాలి. అదే అదే. ఇది రేటు? ఇది వచ్చేసండి 70 రూపీస్ అండి. అంటే పెద్ద కవర్ మాట అండి, చిన్న కవర్ ఉంటదండి, 35 రూపీస్ అండి. ఇది రేట్ వచ్చేసి 75 రూపీస్. ఎల్లో వైట్ డబల్ షేడ్ గన్నేరు పువ్వు అనమాట, రేర్ వెరైటీ. రేట్ ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ అడుగుతుంటారు కదా మనల్ని, వాళ్ళకి క్లియర్ అయిపోద్ది అనమాట రేట్ అనేది. ఇది బాగుంది ముద్దగా. ఇది విరజాజులు, ఇవి ఇప్పుడు సీజన్ పూసేది. క్రీపింగ్ వెరైటీ అండి. అవును, క్రీపర్. అవును, ఇది రేట్? ఇది రేట్ వచ్చేసండి 50 రూపీస్ అండి. ఓహో, మంచిగానే ఉంది రేట్. దీని రేట్ ఇవి కూడా మనకి తోటలు పెడతారు మాట అండి, సన్నమల్లిలోనండి. మనకి ఇప్పుడు కూడా ఇది కటింగ్ చేసుకుంటే మేడం గుబురుకు వస్తుంది మాట అండి. అవును, కట్ చేసుకోకపోతే మనకి క్రీపింగ్ అయితే తోటలో కూడా ఇచ్చినవన్నీ చాలా బాగా వస్తుంది అండి. అవును, ఇప్పుడు మా దగ్గర ఉంది పూలు, రోజు ఇన్ని వస్తాయి. దవనం అంటారండి, మరమ అంటారండి. మేము దవనమే అంటామా, కొంతమంది మరమ అంటారు. ఇది కాస్ట్ వచ్చేసండి 45 రూపీస్ అండి. ఇది ఒకటి మీకు చాలా బాగుంటది అండి మొక్క కూడా. అవును, మంచి స్మెల్ గిట్ ఉంటది ఆకు, చాలా బాగుంది. అవును, మీరు మళ్ళీ పూలు వేసినా గానీ దేవుడు కూడా పూజ చాలా మంది అంటారు. అలాగే మరువంగిట అని అంటారు,
మేమైతే దవనమే అంటాము, 45 రూపీస్ అంట. ఇది వచ్చింది మల్లి చెట్లు అండి. మల్లి చెట్లు 4 వెరైటీస్ ఉంటాయండి. ఒకటి సన్న మల్లె అండి, ఒకటి డబుల్ మల్లె, ఒకటి ఏమో బండు మల్లె అండి. బండు మల్లె, ఒకటి ఏమో నిచ్చు మల్లె అంటారు. ఎక్కువ వచ్చేసండి మనకి, ఎక్కువగా సేల్ అయ్యేది డబుల్ మల్లె, బండు మల్లె అండి. ఇవి కూడా మనకి సమ్మర్ లో బాగా ఎక్కువ పోస్తాయండి. మన వింటర్ వచ్చేసేటప్పటికి తక్కువ పోస్తాయండి. కుండీల్లో కూడా బాగా పెంచుకోవచ్చు గార్డెన్ లో, మన బాల్కనీ లో కూడా చాలా బాగా వస్తుంది. నేల మీద పెట్టి కూడా ఇంకా ఎక్కువ వస్తుంది. నేల మీద కవర్ లో ఉన్నాయి కాబట్టి మీకు అంత ఫ్లవరింగ్ ఇంకా ఎక్కువ వస్తుంది. ఇవన్నీ కూడా మొత్తం ఇది కూడా మనకి ఛాయ్ లో కూడా దాన్ని ఆకు కూడా వేస్తున్నారు కషాయం చేసుకొని కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా ఇంత ఫ్రెష్ ఉంటుంది లెమన్ గ్రాస్. చాలా ఫ్రెష్ ఉంటుంది మన దగ్గర, ఫ్రెష్ ఉంటుంది మన మొక్క. మన మీకు చాలా బాగుంది మొక్క కూడా, మీకు హెల్దీనెస్ ఉంటదండి. ఈ మొక్క వచ్చేసండి 55 రూపీస్ అండి. 55 రూపీస్ ఒక మొక్క. ఒక మొక్క అండి లెమన్ గ్రాస్ ఒక మొక్క వచ్చేసి 55 రూపీస్. ఇవి అంజీరా ప్లాంట్ అండి, పిక్ అంటారు అండి. ఇవి కూడా మనకి హైబ్రిడ్ రకం అంట, అంతే కూడా గ్రాఫ్టింగ్ వెరైటీ అండి. మీకు ఒక పాట్ లో పెట్టుకుంటే కూడా మీకు ఫ్రూట్స్ అనేవి వచ్చేసాయి. ఫ్రూట్స్ వచ్చినాయి అండి. అవును, మీకు కుండీలో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. మనకి హైట్ వచ్చండి 3 ఫీట్ వస్తుంది అంతేనండి. హైబ్రిడ్ వెరైటీ అండి. అదే మనకి చాలా వెరైటీ కూడా. ఇది కూడా మనకి డ్రై ఫ్రూట్స్ లో ఒక వెరైటీ అండి. అవును, ఇది రేట్ వచ్చేసి, ఇది రేట్ వచ్చేసి మేడం 90 రూపీస్ అండి. 90 రూపీస్ హైబ్రిడ్ అండి. ఇది మర్రి చెట్టు. ఇది మర్రి చెట్టు మాట అండి, బౌన్సాయ్ అండి. ఇది మనకు వచ్చేసండి 5 ఇయర్స్ ప్లాంట్ మాట అండి. ఇది మనకి ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటే మాత్రం ఇంకా కింద చాలా మొదలనేది వస్తుంది. కింద కూడా ట్రంక్ అనేది లావ్ వస్తుంది అండి. ఇది వచ్చేసండి కాస్ట్ వచ్చి 3500 అండి. 3500 3500 అండి. 5 ఇయర్స్ ప్లాంట్ అండి. ఇందులో కూడా మన దగ్గర 15 ఇయర్స్ ప్లాంట్ ఉండండి. అది ఎదర ఉన్నదండి. దాని ట్రంక్ వచ్చేసండి చాలా హెవీ ఉంటది మాట అండి. ఇది కూడా మనకి చాలా మంది లైక్ చేస్తున్నాం. అంతా కూడా బౌన్సాయ్ లైక్ చేస్తారు. ఎక్కువ ప్లేస్ ఉన్నాయి ఇట్లా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఇది కూడా కింద పాట్ అనేది చేంజ్ చేసండి. పాట్ పాట్ పెట్టుకుని దానిపైన ఫెబుల్స్ వేసుకుంటే అండి చాలా లుక్ వస్తుంది. లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది. అట్లా మీరు చేసి వెళ్తారా? ప్లాంట్ తీసుకుంటే పాట్ తీసుకుంటే దాన్ని పాటింగ్ చేసండి, దానిపైన డెకరేషన్ చేసి మీకు నీట్ గా చెప్తాను. ఓన్లీ మనం తీసుకెళ్లి పెంచుకోవచ్చు. ఒక వాటర్ వేసుకుంటే సరిపోతుంది మేడం. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ మేడం. ఇండోర్ ప్లాంట్స్ వచ్చింది మన దగ్గర ఒక 60-70 వెరైటీస్ ఉన్నాయండి. చాలా వెరైటీ, ఇప్పుడు చూడగానే మీ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా మనకి ఒక 2 డేస్ లో మనకి కొత్త లోడ్ అనేది వస్తుందండి పూణె నుంచి. ఇంకా వెరైటీస్ లేవండి. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా రైన్ సీజన్ కాబట్టి ఇప్పుడు నుంచి లోడ్ వస్తుందండి. ఇంకా చాలా వెరైటీస్ అండి. మొత్తం ఆఫీస్ డెస్క్ మీద కానీ బెడ్రూమ్ లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు మేడం. రూమ్ లో పెట్టుకుంటే ఏం కాదా? ఎయిర్ ప్యూరిఫైర్ అండి, ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. మనకి ఇవి ఇండోర్ లో పెట్టుకుంటే మేడం 3 డేస్ ఒకసారి వాటర్ వేసుకోవాలండి. డైలీ యూజ్ చేస్తే మళ్ళీ ఖరాబ్ అయితాయండి. ఖరాబ్ అయితాయి. ఇవన్నీ ఇండోర్ లో చాలా. ఇది మహాత్మా డ్రెస్ ఇనియా అంటారు అనమాట అండి. డ్రెస్ ఇనియాలో చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇది వచ్చిన మినీ రకం అనమాట అండి. సన్నాకి వస్తుంది. ఇది కూడా మనకి బాగా చాలా గుబురుగా వచ్చండి. కింద నుంచి ఆకులు అనేవి చాలా బాగుంటాయి అనమాట అండి. ఇది ఫుల్ గ్రీనరీ ఉంటదండి. చాలా బాగుంది, చాలా బాగుంటది అనమాట అండి. ఇది కూడా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసండి 250 రూపీస్ అండి. ఉంటుండొచ్చు మరి, మొక్క చూస్తేనే తెలుస్తుంది మొక్కను బట్టి మన కాస్ట్ అనేది ఉంటుంది. ఉంటది, అవును. చాలా బాగుంది, అందంగా ఉన్నది. ఇట ఇది రబ్బర్ ప్లాంట్ అండి. ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైర్ మాట అండి. ఇది హైబ్రిడ్ వెరైటీ అండి. ఇంట్లోనే పెట్టుకోవచ్చు. వీటికి వాటింగ్ 3 డేస్ ఒకసారి ఏదైనా 3 డేస్ ఒకసారి జస్ట్ మన టీ గ్లాస్ ఉంటది కదండి, కప్పు చేస్తే సరిపోతుంది అండి. ఎక్కించుకోవద్దు, ఎక్కువ వేసుకూడదండి. అది కుళ్ళిపోతున్నాయి. కొంతమంది కస్టమర్స్ మనల్ని అడగలేని వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్ డైలీ వేస్తారు. డైలీ వేస్తాం, ఆటోమేటిక్ గా మొక్క అనేది ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అవుతుంది. ఎంత అవసరమో అంత ఇచ్చుకోవాలి. ఓకే, దీని పేరు వచ్చేసి, దీని పేరు వచ్చి టిఫిన్ బ్యాగ్ అంటారండి. పేర్లే మనకు అర్థం కావు. చాలా వెరైటీస్ ఉంటాయి మన. మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు వీటి పేర్లు? మనకి అక్కడ మనకి చాలా ఒక మనం వచ్చిన 6-7 ఇయర్స్ నుంచి మనకి ఇందులోనే చేస్తారు కాబట్టి మీకు తెలుసు. అదే మాకైతే తెలియదు. పాట్ మొత్తం కూడా కవర్ అయిపోతుంది మాట అండి. అవును, చాలా బాగుంది. చిలకలు ఎక్కువ వస్తాయి మాట అండి. ఇది పెద్ద పాట అండి. ఇది ఇంకా పెద్ద పాట లో చేంజ్ చేసుకుంటే మేడం ఇంకా ఎక్కువ వస్తాయి. మన మొక్క మొక్క నుండి ఎన్ని మొక్కలు చేసుకోవచ్చు. మీకు రూటింగ్ పౌడర్ ఉంటే చేసుకోవచ్చు అండి. ఇవైతే పూణే వేరే ఇండోర్ ప్లాంట్స్ అనేవి అట్లా రావండి. మనకి అట్లా గుబురిగా వస్తాయి మాట అండి. మన వాటరింగ్ కూడా కరెక్ట్ గా వేస్తాండి. చాలా లైఫ్ వస్తుంది. అది రేటు ఇది వచ్చేసండి 550 రూపీస్ అండి. ఎంత సైజ్ మాట అండి? చిన్న చిన్న ఉంటాయండి, చిన్న పాట్స్ అండి. ఇవి చిన్న పాట్స్ అన్ని కూడా 150 రూపీస్
అట్లా ఉంటాయి మేడం. అది వేరే ఉంది, ఇది వేరే ఉంది. ఈ సైజ్ పోట్లు వస్తే మేడం 150 రూపీస్ అండి. మనకి ఎంత పెద్ద పోట ఉంటే కాస్ట్ పెరుగుతుంది మేడం. దాంట్లో పిల్లలు కూడా 4-5 వస్తాయండి. ఎక్కువ పిల్లలు వస్తాయి, మనం సెపరేట్ చేసుకోవచ్చు. ఇవి బోన్స్ మటన్ ఇది. ఇది వచ్చింది మనకి 2500 అండి. ఇది ఎట్లా తయారు చేయడానికి మనకు ఒక 6 ఇయర్స్ పట్టింది మటన్. అవునా? ఇది చైనా నుంచి వస్తాయి మటన్. ఇప్పుడు ఇది 6 ఇయర్స్ మొక్కనా? 6 ఇయర్ ప్లాంట్ అండి. దీనికి మనకి గ్రాఫ్టింగ్ అనేది చేస్తారు మటండి. అదే అదే. దీనికి వచ్చింది జస్ట్ స్ప్రే చేస్తే సరిపోతుంది. వాటర్ వాటర్ అండి. వాటర్ అనేది ఎక్కువ వేస్తే మళ్ళీ ఆకు లీఫ్ అనేది ఎట్లా అయిపోతుంది మటండి. వాటర్ ఎక్కువ వేయకూడదండి. బోన్స్ 600 గా నుంచి ఉన్నదండి. మీకు బోన్స్ లో ఇది ఒక రకం, ఇది ఫ్లవరింగ్ వస్తుంది మటండి. ఇది ఫ్లవరింగ్ అండి. ఇది అందరికి తెలిసిందే అండి. అందరికి తెలిసిందే. అందరూ చూసి చాలా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు అందరు పెంచుతారు. ఇది ఇందులో మెరూన్ ఫ్లవర్ వచ్చేది లేదా? ఇప్పుడే బడ్డింగ్ వస్తుందండి. ఇదా అంటే ఇంకా మెరూన్ ఇంకా డార్క్ వస్తుంది. ఇష్టంగా తీసుకుంటారు. మొత్తం అంతా కూడా మెయింటెనెన్స్ చెప్పండి. తక్కువ నెల రోజులకి నీళ్ళు వేసినా గానీ మొక్క అనేది ఏమవుతుంది? ఇది స్టెంత్ అయితే ఎంత రేటు? ఇది వచ్చేసరి మనకి 400 అండి. 400 ఒక మొక్క. ఒక మొక్క మల్టీ కలర్ బోగనవిల్లియా అండి. ఒకే దాంట్లో ఒక 5-6 కలర్స్ వస్తాయండి. ఒక 5-6 కలర్స్ మిక్స్ చేసండి. దీనికి ఎట్లా ఐరన్ జాలి షేప్ తయారు చేస్తారండి. మీకు పికాక్ టైప్ కావాలి, పికాక్ టైప్ అండి. అట్లా మనకి చాలా వెరైటీస్. ఐరన్ జాలితో ముందు దాన్ని సెట్ చేసండి, దానికి ప్లాంట్ అనేది ఎక్కిస్తారు అన్నమాట మేడం. ఇది వచ్చేసరి కాస్ట్ వచ్చండి 6500 అండి. ఇందులో 4 కలర్స్ ఉంటాయి మేడం. 4 కలర్స్ ఉంటాయి. కాస్ట్ ఎక్కువ ఉంటది అన్నమాట మేడం. దాంట్లో ఒక 4-5 కలర్స్ ఉండడం వల్ల మీకు కాస్ట్ ఎక్కువ ఉంటది. ఇది అందులోకి ఇది హైబ్రిడ్ వెరైటీ అండి. దీనికి అనేది ముళ్ళు ఉండదు అన్నమాట. ముళ్ళు ఉండదు, ఫ్లవర్ ఎక్కువ వస్తుంది. ఫ్లవర్ ఎక్కువ వస్తుంది. కనవ బోగన్ విలేస్ అనేది ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది కానీ ముళ్ళు ఎక్కువ ఉండేది. చిన్నపిల్లలు ఉన్నా కానీ దానికి పట్టుకుంటే కుచ్చుకోదు, ఉండేనా పెట్టుకోవచ్చు అండి. ఇది వెరైటీ కదండి, బుష్ టైప్ మటన్. ఇది బుష్ టైప్ ఏ మోడల్ చేయమన్నా మోడల్ చేస్తారు. ఓకే బాగుంది. రేట్ ఎంత అన్నారు? ఇది అయితే మనకి 7000 పడుతుంది అండి. 7000. ఓహో, ఇట్లా కుండితో సహా? కుండితో సహా వచ్చేస్తుంది. ఓకే, ఇవి ఏంటి? ఇవన్నీ కూడా క్రోటన్స్ మటండి. కలర్స్ అంటారండి. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి మటండి. అవును, చాలా అందంగా అనిపిస్తున్నాయి. ఇది వచ్చేసరికి కాస్ట్ వచ్చి 25 రూపీస్ అండి. ఓకే, అవి గుత్తులు గుత్తులు ఉన్నాయి. ఇవి బోగన్ విల్ల బటన్ రోజ్ ఎట్లా వస్తుంది? అట్లా బంచెస్ టైప్ వస్తుంది మటండి. మీకు చాలా బాగుంటది మటండి. ఫ్లవరింగ్ వస్తే ఇంకా దీనికి అనేది లీఫ్ అనేది ఉండదండి. ఇంకా ఫ్లవరింగ్ ఉంటదండి. డబల్ కలర్ ఉంది, డబల్ షేడ్. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. ఇది అరటియా? ఆర్టిఫిషియల్ బనానా అండి. షోక్ అనమాట అండి, బనానా రాదండి దీనికి. ఓన్లీ షో, ఓన్లీ షో. మన గార్డెన్ మయంగా అండి, షోకు పెడతారు అనమాట అండి. ఇది చూడడానికి దూరం నుంచి వస్తే బనానా ట్రీ అనుకుంటాను. బనానా ట్రీ లాగా ఉంటది కానీ ఆర్టిఫిషియల్ అనమాట అండి. బనానా ట్రీ కాదు, ట్రీ కాదు, ఆర్నమెంటల్ బనానా అంటారండి. ఆర్నమెంటల్ అంటే ఆటోమేటిక్ గా మనకి షోక్ అని అండి. చాలా బాగుంటది అండి వెరైటీ. ఓకే, మంచిగా ఉంది. అది రేట్ వచ్చేసి? ఇది ఈ సైజ్ వచ్చింది మేడం. ఇది పెద్ద సైజ్ అండి, 50 కిలో పవర్ బ్యాగ్ అండి ఇది. ఇది ఈ సైజ్ వచ్చేసరి మనకి 1100 పడుతుంది అండి. వెరైటీ కూడా పాంగ్ పాంగ్ అంటారండి. ఇది చెట్టు వచ్చేసండి, మీకు చూడడానికి కూడా చాలా వెరైటీ ఉంటదండి లీఫ్ అనేది. ఇది రేర్ వెరైటీ, మీకు ఎక్కడ దొరకదండి. చూడడానికి చాలా లుక్ వస్తుంది. ఇది ఫ్లవరింగ్ కూడా డబుల్ ఫ్లవర్ వస్తుంది. స్మెల్ కూడా వస్తుంది. ఇది ఈ ఫ్లవర్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చా? షోక్ అండి. మన దేవుని కూడా పెట్టుకోవచ్చు అండి, కానీ ఎక్కువగా మాక్సిమం షోక్ అండి. షోక్ అండి. దీని కాస్ట్ వచ్చేసరి 1500 అండి. ఇది రేర్ వెరైటీ మాట అండి. ఇది మనకు వచ్చేసరి పూణె నుంచి వస్తుంది. ఫ్లవర్ బాగుంది, ఆకు చూడడానికి చాక్లెట్ కలర్, డబుల్ కలర్, డబుల్ కలర్. ఇక్కడ ఇవన్నీ నందివర్ధనం. ఇది వచ్చేసి కటింగ్ క్రీపర్ మాట అండి. ఓకే, ఇవన్నీ కొమ్మలతో వచ్చేటివి. ఇవన్నీ గ్రాఫ్టింగ్ మాట అండి. అదే గ్రాఫ్టింగ్, హైబ్రిడ్ వెరైటీ అండి. ఇది లాంటినాస్ అండి. ఇవన్నీ కూడా మనం బోర్డర్ వేసుకోవచ్చు మాట అండి. కింద క్రీప్ అయితే మాట అండి. అవును, మన గ్రౌండ్ కవరింగ్ అంటారండి. ఇంట్లో కలర్స్ చాలా ఉన్నాయి. కలర్స్ ఉన్నాయండి. ఇవి ఎల్లో కనకాంబరాలు. ఎల్లో కనకాంబరాలు. ఒక అడవి లాగానే సృష్టించారు ఈ గార్డెన్. అయితే అడవి మాదిరే ఉంది. ఎన్ని ఎకరాలు ఉంటది ఇది? ఇది మొత్తం 3 ఎకర్స్ అండి. 3 ఎకరస్. 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంది చూడండి ఈ నర్సరీ. చాలా రకాల వెరైటీస్ ఉన్నవి. ఒక్కటా రెండా తోటంతా చూపించాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పటికే గంట టైం పట్టింది. ఇప్పుడు పండ్ల మొక్కల కాడికి వెళ్ళి చూద్దాం.
ఇప్పుడు మనం అయితే ఇక్కడ పండ్ల మొక్కల దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ సీతాఫలం, మామిడి పళ్ళు, నిమ్మ మొక్కలు, అరటి మొక్కలు, జామ మొక్కలు, ఎన్నో రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి. వీటిని ఇట రేట్లు అడిగి తెలుసుకుందాం. ఇది కొబ్బరి అండి, కోకోనట్. ఇది వచ్చేసరికి మనకి హైబ్రిడ్ వెరైటీ మాట అండి. ఇది మనకి ఇది చిన్న మొక్క అండి, 1 ఇయర్ ప్లాంట్ అండి. ఇది మనం భూమిలో పెడితే 3.5 ఇయర్ కి క్రాప్ వస్తుంది. ఇప్పుడంతా కూడా గంగాభవనం, సిలోను, సన్నంగి, మలేషియన్ డార్ఫ్ చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. ఇది వచ్చి మనకి 4 ఫీట్ లోనే కిందే కాస్తాయండి. మొదటి కింద నుంచి వస్తుంది మటన్ కాయలు. ఇది వచ్చి ఒక 6 ఫీట్ 7 ఫీట్ వస్తుంది అండి. మనకి చాలా స్పీడ్ గా వస్తుంది మాట అండి. ఇప్పుడు చిన్న ప్లాంట్ అండి, 1 ఇయర్ ప్లాంట్ అండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 120 రూపీస్ అండి. 120 రూపీస్ అండి. స్టార్టింగ్ సైజ్ 120 రూపీస్ అండి. ఎండింగ్ మనకి 500 దాకా ఉంటది అండి. ఎన్ని రోజుల క్రాప్ వస్తుంది? 3.5 ఇయర్ 4 ఇయర్స్ పడుతుంది అండి. చిన్న ప్లాంట్ అండి. ఇంకా పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి వెనకాల. ఏం సపోర్ట్ అంటారు? పాల సపోర్టా? మంచిగా ఉన్నాయా? ఇక్కడ పండు అయ్యింది అందుకే అంటున్నా. ఇది వచ్చేసండి క్రికెట్ బాల్ అండి. ఇది వచ్చేసండి మనకి అంతా కూడా క్రికెట్ బాల్ అనేది. ఇప్పుడు అంతా కూడా పంట బాగా దిగుబడి వస్తుందండి. అందరు కూడా సపోర్ట్ కూడా వేస్తున్నారండి మనకి. వచ్చండి, మీకు క్రాప్ కూడా జల్దీ వస్తుందండి. చాలా దిగుబడి బాగుంటుందండి. మార్కెటింగ్ బాగుంటుందండి. పండుగ స్వీట్ ఉంటుంది. స్వీట్ ఉంటుందండి. అవును, పాల సపోటా స్వీట్ ఉంటుంది. ఇది చాలా బాగుంటుందండి. ఇది రేట్ వచ్చేసి క్రికెట్ బాల్ ఉంటుందండి, కాలాపాతి ఉంటుందండి. 3 వెరైటీస్ ఉంటాయండి. ఇది పెద్ద సైజ్ అండి, 5 ఇయర్స్ ప్లాంట్ అండి. అంటే 3.5 ఇయర్ 4 ఇయర్స్ ఉంటుందండి. ఇది అయితే మనకి కాస్ట్ వచ్చేసి 650 రూపీస్ అండి. ఉంటుందండి. మీకు ఇప్పుడు పెడితే మీకు ఆల్రెడీ ఫ్రూట్ తో పెట్టుకోవచ్చు. ఫ్లవరింగ్ ఇందులో చిన్న ప్లాంట్ ఉంటుందండి, 120 రూపీస్ ఉంటుందండి. టైం ఎక్కువ ఫ్రూట్స్ వస్తుంది. ఫ్రూట్స్ వచ్చేస్తుంది. అవును, ప్లాంట్ కూడా హెల్దీగా ఉంటాయి మన దగ్గర. అవన్నీ కూడా అదే హెల్దీగా ఉన్న మొక్కలే తీసుకోవాలి మరి. ఇది జామ్ అనేది, ఇది తైవాన్ వెరైటీ మాట అండి. లోపల పింక్ కలర్ వస్తుందండి. రైతులు కూడా పింక్ కలర్ బాగా వేస్తున్నారండి. తోట దిగుబడి బాగా వస్తుంది. కాయ కూడా చూడడానికి బిగ్ సైజ్ వస్తుందండి. పెద్ద సైజ్ వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులో తైవాన్ జామ్ అండి, కిలో జామ, అలహాబాద్ సఫేద్ అండి. అవును, చాలా రకాలు ఉన్నాయి. 3-4 వెరైటీస్ ఉన్నాయండి. మనకు కూడా మనకు అందరు కూడా మధ్యలో జామ, సీతాఫలం, మామిడి ఇవన్నీ కూడా బాగా వేస్తున్నారు. దిగుబడి కూడా బాగా వస్తుందండి. మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుందండి దీనికి. ఇది రేటు? ఇది రేట్ వచ్చేసింది పెద్ద ప్లాంట్ అండి. ఇది 4 ఇయర్స్ ప్లాంట్ అండి. ఇది వచ్చేసరికి 600 పడుతుందండి. ఓకే, ఇది అన్ని మొగ్గలు వచ్చేసింది. ఫ్లవర్స్ కాయలు ఉన్నాయండి. ఫ్లవర్ వచ్చేసింది, కాయలు వచ్చేసినాయి. ఇది వచ్చేసి ఆరెంజెస్ అండి. ఇవి మనం వచ్చేసరికి టెరస్ గార్డెన్ కింద వచ్చేస్తాయండి. హోటల్ లో కూడా వచ్చేస్తాయండి. ఇవి స్వీట్ ఉంటదండి, చాలా బాగుంటదండి వెరైటీ. నా దగ్గర ఉంది కూడా. చాలా స్వీట్ ఉంటదండి. చిన్న వాటికే మొత్తం కాయలు వస్తాయి మాట్లాడి పెట్టేసుకోవచ్చండి. పాట్స్ లో కూడా చాలా బాగా వస్తాయండి. వస్తాయి. అవును, మన గార్డెన్ మనకు ఇప్పుడు భూమి లేని వాళ్ళు ఏం చేస్తారంటే పాట్స్ లో పెట్టుకోవచ్చు. ఇది వచ్చింది కాజు అండి. కాజు వెరైటీస్ అండి. ఇది కూడా మనకి తోటలు బాగా చేస్తున్నారండి. జీడి తోటలు, జీడి మామిడి. అవును, ఆల్రెడీ మీకు కాయలు అయిపోయి. అవును, అయినాయి. ఇవన్నీ హైబ్రిడ్ మాట అండి. ఇవన్నీ కూడా కాయలతో వస్తాయండి. ఇవి టెరెస్ పైన పెట్టొచ్చా? టెరెస్ పైన రాదండి. రాదు, అదే నేల పైన వస్తాయి. జీడి మామిడి అండి. ఇవి ఆరెంజ్ సంత్రాలండి. కినో ఆరెంజ్ అండి. అవునవును, కినో ఆరెంజెస్ అండి. చూసారండి, మీకు ఒక చెట్టుకు వచ్చి 10-15 కిలో కాయలు వస్తాయండి. అవునవును, ఇవి కూడా మీకు చాలా బాగుంటాయండి. అది రేటు? ఇది 650 అండి. అన్ని 650 600 అట్లా. ఓకే, 550. ఒక అన్ని కూడా 4 ఇయర్స్ ప్లాంట్స్ అండి. అదే ఏజ్ ఏజ్ ఎక్కువ ఉన్నందుకు అట్లా. 1 ఇయర్ ప్లాంట్ అన్ని కూడా 100 120 అట్లా. 80 రూపీస్ 70 రూపీస్ అట్లా ఉంటాయండి. ఇది వచ్చేసరికి అవకాడో అండి. అవకాడో. అవును, వీటి ఫ్రూట్స్ రానట్టున్నాయి. ఫ్రూట్స్ రాలేదండి. అవును, అవకాడో మన భూమిలో పెట్టిన 4 ఇయర్స్ వస్తాయండి. అది పొలంలో పెట్టుకునేటివి. టెరెస్ పైన పెట్టేటి కావు. బత్తాయి అండి. బత్తాయి జ్యూస్ చేసుకునే మోసంబి. అవును, మీకు ఎక్కడ కూడా ఎంత ఫ్రెష్ ఉండదండి. కాయలు ఎక్కడ ఉండవండి. పెద్ద సైజ్ పెడతామండి. పెద్ద సైజ్, రేట్ గిట్ట మంచిగా ఉంది. రీజనబుల్ ఉండదు. రీజనబుల్ ఉంది. అవును, మ్యాంగోస్ కూడా చాలా పెద్ద ఉంటాయి మన దగ్గర. ఇక్కడ ఉన్నాయి కదా మ్యాంగోస్. ఆల్ టైమ్ మామిడి అట్లా ఉన్నాయా? ఆల్ టైమ్ మామిడి రౌండ్ ఉంటది. కరెక్ట్, ఇది ఆల్ టైమ్ మామిడి. ఎప్పుడు కాస్తుంటది? 365 డేస్ కాస్తుంది. అవును, తెలుసు. ఇది వచ్చేసండి 550 రూపీస్ అండి. 550 రూపీస్ మీకు వచ్చింది. 8 ఫీట్ 9 ఫీట్ ఉంటుంది. అవును, ఇప్పటికే పెద్దగా ఉంది. అవును, లెమన్ అండి. ఇది హైబ్రిడ్ వెరైటీ మాట అండి. ఇది వచ్చి బాలాజీ నిమ్మ అంటారండి. ఇది ఒక చెట్టుకు వచ్చింది, ఒక 50 100 కాయలు కాస్తాయండి మీకు. కాసినా ఇప్పుడే ఇంత బ్యాగ్ లోనే అసలు ఎన్ని మీకు మినిమం ఒక 20 ప్లాంట్స్ ఒక 20 ఉంటాయండి ఫ్రూట్. అవును, 20 కి ఎక్కువనే ఉన్నాయి. అవును, ఇది మనకి టెర్రస్ పైన కూడా పండించవచ్చు అండి. ఇది నిమ్మ పండించవచ్చా? పండించవచ్చు. చాలా బాగున్నాయి. సైజ్ గిట్ట పెద్ద పెద్ద వచ్చేసినాయి. మార్కెట్ లో అమ్మేటివండి. అదే మన ఫ్రూట్స్ అన్ని కూడా ఏ
వెరైటీ కైనా 50-60 ఉంటాయండి. ఇది రేట్ ఇది వచ్చేసండి మనకి 600 అనేది. 600 చాలా బాగున్నాయి. నిండా కాయలు వచ్చినాయి. నిమ్మ ఎన్ని కాయలు వచ్చినాయో. స్టార్ ఫ్రూట్ నేను రెండు సార్లు పెట్టినా. అవును కాయలు తెలుసు, రెండు సార్లు పెట్టినా. ఎండాకాలం వచ్చేసరికి ఎండిపోతుంది. ఎందుకు ఏందో అసలు రెండు సార్లు పెట్టినా రెండు సార్లు చనిపోయింది. ఇట్లా వచ్చినాయి పండ్లు వచ్చినాయి. నేను ఆ హార్వెస్ట్ కూడా చేసిన, ఎండాకాలం రాగానే చనిపోతున్నాయి. ఇదేం ఫ్లవర్ బాగుంది. ఇది బహుని అంటారండి. ఆహా మనకి ఎక్కువగా మన అవుటర్ మీద వేస్తారండి. అదే అదే బార్డర్ గా పెట్టుకోవచ్చు. బాగున్నాయి. లోపల అయితే భలే ఉంది. ఒక ఫార్క్ వచ్చినట్లే ఉంది చూడండి. మామిడి చెట్లలో ఫార్క్. ఇవన్నీ మీరు పెట్టిన మొక్కలేనా మామిడి? అవునా, చాలా బాగున్నాయి. ఎక్కడ చూడు మొక్కలే. మొక్కల ప్రేమికులు ఇందులోకి వస్తే బయటికే వెళ్ళరు. ఇది అదే గార్డెన్ లో వేసుకునేది పచ్చగడ్డి. ఇలాంటి గడ్డి కావాలనుకున్న వాళ్ళకి ఈ లక్ష్మి గణపతి నర్సరీలో దొరుకుతుంది. ఇక్కడ మ్యాంగో గిట్ట చూడండి, చెట్టు కింద మంచి పండు పడింది. మన కోసమే అనుకుంటా, ఫ్రెష్ ఆర్గానిక్ మ్యాంగో. ఎల్కోనియాస్ అంటారండి. ఫ్లవర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. చూడడానికి మనకి బాట్ టైప్ వస్తుంది అన్నమాట అండి. ఫ్లవర్ అండి బాగున్నాయి. ఇవి మనకి బార్డర్ కింద వేస్తారు అన్నమాట అండి. వాల్ దగ్గర వేస్తండి, చాలా బాగా వస్తుంది. 365 డేస్ వస్తుంది అండి ఫ్లవర్. ఎల్లో కలర్ చూసినాం కదండి స్టార్టింగ్. అవును రెడ్ కలర్ అన్నమాట. బాగున్నాయి. ఇది వచ్చేసండి సీతాఫలం అన్నమాట అండి. ఇది వచ్చేసండి మనకి బాలనగర్ వెరైటీ అండి. బాలనగర్ అయితే మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది అన్నమాట అండి. ఇందులో కూడా మనకి ఫ్లవరింగ్ వస్తుంది మంచిగా. ఇంకో ఫ్లవరింగ్ కాయలు ఉన్నాయి మేడం. కాయలు ఉన్నాయండి. అవును ఇక్కడ కాయలు ఉన్నాయి. ఇటువంటివి ఇప్పుడు మన లోకల్ లో ఉంటాయి చూడు. అవి కావా? ఇవి కాదండి, అవి వేరే. ఈ బాలనగర్ అన్నమాట అండి. కాయలు మనకి రైతులకు సంబంధించింది అన్నమాట అండి. ఓకే, మన దగ్గర ఎక్కువ కూడా రైతులకే సంబంధించినవి ఎక్కువ ఉంటాయండి. అంటే రైతులు పంట పండించి మన మార్కెటింగ్ అండి. మార్కెటింగ్ చేస్తారు, అంత పెట్టుబడి పెడతారు. జల్దీ క్రాప్ రాకపోతే మరి రైతులకి లాస్ వస్తుంది. అవును, మనం అన్ని కూడా మన దగ్గర పర్ఫెక్ట్ ఉంటదండి రకం. వాళ్ళు ఏ రకం అంటే ఆ రకం ఇస్తామండి. ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలకు వస్తుంది క్రాప్? ఇది మనకి ఆల్రెడీ క్రాప్ వచ్చింది. క్రాప్ వచ్చేసింది. అవును, ఇది పెడితే ఇది నెక్స్ట్ ఇయర్ కి వస్తుంది. రైతు అనేది అంటే ఒక 2 ఇయర్స్ దీని క్రాప్ అనేది పెంచేయాలి. లేకపోతే చెట్టు గ్రోత్ అనేది ఉండదు. చెట్టు గ్రోత్ లేకపోతే ఆటోమేటిక్ గా చెట్టు అనేది గ్రోత్ అవదండి. ఇంకా ఇది కూడా తక్కువ వస్తుంది. ఇది రేటు ఇది వచ్చేసరికి మనకి 550 పడుతుంది. 550 మీకు అన్ని కూడా మనకి 550-600 లోపే ఉంటుంది. అవును, 4 ఇయర్స్ ప్లాంట్. పొమగ్రనేట్ ఇది వచ్చేసరికి హైబ్రిడ్ వెరైటీ అంటే ఇది. దీని రకం వచ్చండి భగవాన్ వెరైటీ అంటారండి. దీని లోపల వచ్చేసండి చాలా రెడ్ కలర్ వస్తుంది. కాయ సైజ్ పెద్ద పెద్ద సైజ్ వస్తుంది. మన మార్కెట్ లో చాలా అవైలబుల్ ఉంటదండి. మన దేశవాళ్ళు ఉంటదండి, లోపల వైట్ వస్తుంది అన్నమాట అండి. అవును, ఇది మాత్రం ప్రతి కొమ్మకి చాలా కాయలు కాస్తుంది. మీరు చూస్తున్నారు కదండి, ఇది మనం టెర్రస్ గార్డెన్ మీద పెట్టుకోవచ్చు మనం. అవునా, వాటర్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి కాయలు చాలా బాగా వచ్చేసినాయి. దాని లోపల రెడ్ ఉంటది, సైజ్ పెద్ద సైజ్ వస్తుంది అంట. రేట్ వచ్చేసి మనకి 500 అండి. 500 మనకి. ఇప్పుడు ఇది 3 ఏళ్ళ మొక్క. 3 ఇయర్స్ అండి. 3 ఇయర్స్ మొక్క క్రాప్ వచ్చేసింది. ఇప్పుడు మనం తీసుకుపోయి పెట్టుకుంటే ఇక మనం ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట క్రాప్ అనేది. ఓకే, బాగుంది. ఇన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇది ఒకటే ఉందా? 2 వెరైటీస్ ఉంటాయండి. మనకి ఎక్కువ వెళ్ళేది అయితే సేల్ అవ్వేది భగవాన్ వెరైటీ సేల్ అవుతుంది. ఓకే, ఎక్కువ ఇదే సేల్ అయితే. ఓకే, ఇది మోర్ పంకి అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. షోక్ బాగుంటుంది. అవును, నాలుగు దగ్గర కూడా పెడతారు అన్నమాట. అవునవును, అది రేటు. ఇది రేట్ వచ్చేసండి 450 రూపీస్ అండి. పెద్ద సైజ్ మాత్రం, బిగ్ సైజ్. ఏదైనా మనకు పెట్టగానే లుక్ ఉండేటట్టు ఉన్నాయి. పెంచడం అనేది లేదు. ఇప్పుడు పెడితే మీరు ఒక మీ ఇంటికి ఒక ఎవరైనా చూడడానికి వచ్చారు, ప్లాన్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందని అడుగుతారు. మీరు పెట్టి ఒక నెల అవుతుంది. అంత సైజ్ పెద్ద సైజులు ఉన్నాయి. అన్ని చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. మనకు కావాలి ఏ సైజ్ కావాలో ఆ సైజ్. సైజ్ రేటును బట్టి సైజు. ఎలా తిలుతి అంటారండి. ఇండోర్ వస్తాయి అన్నమాట. ఇంటి లోపల అందరూ కూడా నాకు హైట్ కావాలనుకుంటే, పెద్ద పెద్ద ఆకులతో ఉండాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది. బాగుంది అంటారండి. ఈ ఆకులలో టిఫిన్ భోజనం ఇంటి చేయొచ్చు. అరటాకులా ఉంటుంది. అరటాకులా ఉంటది. మంచి కుండీలలో పెట్టుకుంటే ఇంకా లుక్ ఉంటది. మార్బుల్ పాట్స్ లో పెట్టుకుంటే చాలా ఇంకా బాగుంటది. అవును, ఏదైనా మనం డెకరేషన్ చేసుకునే దాన్ని బట్టి. ఓకే,
ఇది వచ్చేసాను రెడ్ సాయిల్ అండి. మనం ఏం చేస్తాం, ఒక 10 లారీస్ పే చేసేసాను, ఒక 2 ట్రిప్స్ ఎరువు వేసేసాను, మిక్స్ చేసాను జేసీబీ తో, ఒక సైడ్ పెట్టేస్తాం అన్నమాట అండి. అంటే ఇప్పుడు ఇందులో ఎరువు కలిపి మిక్స్ చేసి ఒక 2-3 మంత్స్ చాలా బాగుంది మట్టి. మన మొక్కలకి అన్ని కూడా ఇవే వాడతాం అండి, మన ప్యాకెట్ చేంజ్ చేస్తాం అన్నమాట. మనం ఏం చేస్తాం అంటే వర్షాకాలం వచ్చినప్పటికి మొత్తం ఒక దుక్కునికి మొత్తం ఒక 10 లారీస్ కొట్టించండి, కుప్ప కట్టేసారు, కుప్ప వేసేస్తాం అన్నమాట. మనకి 25 కిలో బ్యాగ్ వచ్చేసాన్ని 120 రూపీస్ పడుతుంది. ఓహో, 25 కేజీల బ్యాగ్ 120 రూపీస్ మనకి మట్టిలో మిక్స్ చేసి వస్తుంది అన్ని. మిక్స్ చేసేసారు ఓన్లీ మనం మొక్కలు పెట్టుకోవడం అండి. అది కూడా మనం ఏం చేస్తాం అంటే ఒక 2 మంత్స్ పక్కకు పెట్టేస్తాం అండి. బాగా మక్కుతుంది, మక్కుతుంది అన్నమాట. మక్కినాక మనకి ఆటోమేటిక్ గా ప్లాంట్ అనేది జల్దీ గ్రోత్ అవుతుంది, వేడి అనేది తగ్గిపోతుంది, మట్టిలో వేడి అనేది తగ్గిపోద్ది, మొక్క హెల్తీ గా పెరుగుతుంది. మట్టి కావాలన్నా ఇక్కడ మట్టి కూడా దొరుకుతుంది చూడండి. అంటే ఎరువు మట్టి రెండు కలిపి మన జేసీబీ తో అంతా కలిపేసి ఒక 2 నెలలు ఇట్లా మక్కనిస్తారు అనమాట. చూడండి అక్కడ ఒక పెద్ద కుప్ప లాగా ఇట్లా చేసేసారు. మనకు మట్టి కావాలంటే గిట్ట ఈ నర్సరీలో దొరుకుతుంది అనమాట. ఇది క్రిస్మస్ ట్రీ మట అండి, చాలా మన గార్డెన్ లో పెట్టుకుంటే స్టెప్ స్టెప్ కింద వచ్చండి, చాలా బాగుంటది మాట అండి. చాలా మంది పట్టుకెళ్తారు అండి మన దగ్గర. ఇది పెద్ద సైజ్ మాట అండి, ఇది బిగ్ సైజ్ అండి. ఇందులో చిన్న సైజ్ దొరుకుతుంది మీకు, ఏ సైజ్ కలిపితే ఆ సైజ్ అవైలబుల్ ఉంటుంది. అదే సైజ్ అయితే మీకు వచ్చేసరికి 800 అండి. 800 ఇదండి, చాలా బాగుంది. క్రిస్మస్ బాగా సేల్ అవుతాయండి. అవును, మరి ఇట్లా హెల్తీ గా పెరుగుతాయి కదా నర్సరీలో. మీరు ఏం వేస్తారు? మేము మాకు ఇదే పని కాబట్టి ఎవ్రీ 15 డేస్ ఒకసారి స్ప్రే చేస్తామండి, మందు వేస్తామండి. దాన్ని డైలీ మేము ఒక చంటి పిల్లల్లో చూడవాలండి. చూడాలి మొక్కలు అన్నప్పుడు చిన్న పిల్లలు పక్కన పెట్టేసి మీ ఆఫీస్ లో బిజీ అయిపోతారు. అది మా దగ్గరకు వచ్చేసరికి చేంజ్ అయిపోతుంది మొక్క. అదే ఇక్కడ మంచిగా ఉంటుంది. 15 డేస్ దీనికి మందులు వేసండి, కరెక్ట్గా నీళ్ళు వాటరింగ్ పోసండి, దాన్ని ఎరువులు వేసి స్ప్రే చేస్తాను. మీ దగ్గర కూడా చాలా బాగుంటాయండి. ఏం ఎరువులు వేయాలో ఏం స్ప్రే మేము వేస్తాము, పశువుల ఎరువు అలాంటివి వేస్తాము. అది వేసుకోవచ్చండి, డిఐపి వేసుకోవచ్చండి. డిఐపి మనకి పైప్ అని లూజ్ చేస్తా ఉండాలండి. లూజ్ చేసి అనేది హార్డ్ అయిపోతుంది, లూజ్ చేయగానే ఆటోమేటిక్ కొత్త వేరు వేసుకుంటాం. ఓకే, గాలి తగులుతుంది ఆటోమేటిక్, ఇట్లా కొత్త సిగర్ వస్తుంది అన్నమాట. ఓకే ఓకే, మనం స్ప్రే కూడా బాగా చేస్తామండి 15 డేస్ ఒకసారి. అంటే ఏం స్ప్రే చేస్తారు? మనకి మోనోక్రోటోపస్ అండి, సిక్సర్ అండి. ఓకే, సిక్సర్ అనేది ఆకు షైనింగ్ వస్తుందండి. మోనోక్రోటోపస్ అనేది పురుగు తినకుండా అన్నమాట. మీ దగ్గర దొరుకుతాయి అవి? మన దగ్గర కెమికల్ షాప్ లో దొరుకుతాయి. మేప్స్ అండి, సీడ్లెస్ మాట అండి. స్వీట్ ఉంటది, అంటే లోపల విత్తనం అనేది ఉండదండి. అవును, ఇది వైట్ కలర్ అండి. ఇది మొక్క వచ్చేసాను 120 రూపీస్ అండి. దీనికి మనం ఎక్కడైనా జాలీకి ఒక థ్రెడ్డింగ్ అనేది సపోర్ట్ ఇస్తాను, మొత్తం ఆటోమేటిక్ గా మొత్తం అంతా అల్లుకుపోతుంది అండి. 6 మంత్స్ లో క్రాప్ వచ్చేస్తుంది. 6 మంత్స్ కి క్రాప్ వస్తుంది, క్రాప్ వచ్చేస్తుంది. ఇది కలర్ గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్, బ్లాక్ కూడా ఉంటదండి. అవును, రెండు కలర్లు ఉంటాయి. ఇక్కడ బ్లాక్ ఉందా? రేటు 120. ఓకే, 120 రూపీస్. రెండు రకాలు ఉన్నాయి గ్రేప్స్ లో, బ్లాక్ అండ్ గ్రీన్. రేట్ తక్కువే ఉంది గ్రేప్స్ అయితే. ఇవందరూ కూడా చాలా లైక్ చేస్తారండి ఇండోర్ లో. ఎయిర్ ప్యూరిఫైర్ అండి, ఫుల్ గ్రీనరీ మాట అండి. అవును, మన ఎక్కడైనా ఫంక్షన్ జరిగినా మన ఫంక్షన్ హాల్ లో కూడా చాలా మంది పెడతారు మాట అండి. మన ఇంటి ముందు గిట్ట పెట్టుకోవచ్చు, డోర్ ముందు, డోర్ ముందు పెట్టుకున్న లుక్ ఉంటుంది. స్టార్టింగ్ 80 రూపీస్ కా నుంచి ఉంటదండి. 80 రూపాయలు. ఓకే, లాస్ట్ రేట్? లాస్ట్ రేట్ వచ్చండి 500-600, ఇంకా ఎండింగ్ 1500-2000 అట్లా ఉంటదండి. ఈ పాట్స్ మాట అండి, ఈ తక్కువ రేట్ లో మనకి అవైలబుల్ కావాలనుకున్న వాళ్ళు అండి. మనకి నార్మల్ ప్లాస్టిక్ మాట అండి ఇది. అవును, ఇది స్టార్టింగ్ వచ్చేసండి 30 రూపీస్ 25 అట్లా ఉంటది. చిన్న సైజ్ 25 రూపీస్ అండి. ఇది 25 రూపీస్ అండి. చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు, అంటే అతి తక్కువ ధరలో మాట్టండి మనకి. ఓకే, అంటే కొంతమంది కాస్ట్ గురించి కాకుండా ఇంకా మనకి మోడల్ కావాలంటే ఎదురు ఉన్నాయండి. గార్డెన్ సంబంధించి ప్రతి ఒక్క పాట్ ఇక్కడ దొరుకుతుందండి. మన సైజు బట్టి రేట్ అనమాట. అన్ని సైజులు ఉన్నవి, ప్రతి సైజ్ అవైలబుల్ ఉంటాయండి. ఇవి ఎంత ఉంటాయి రేట్? ఇది వచ్చేసరికి 50 రూపీస్. 50 రూపీస్ బాగున్నాయి, మంచిగా ఇట్లా తగిలేసుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్ కి కోకోపీట్ వేస్తాను. మనకి 10 డేస్ వరకు మనం ఎక్కడికైనా టూర్ కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా కానీ వాటర్ అనేది ఇబ్బంది ఉండదండి. ఇవ్వకుండా నడిచిపోద్ది, నడిచిపోయి ఏమవుదండి. వర్మీ కంపోస్ట్ అండి. 15 డేస్ కి ఒకసారి మనం మట్టి లూజ్ చేసండి మొక్కలకి, అది కొద్ది కొద్దిగా వేసి వాటర్ వేస్తే మొక్క అనేది హెల్దీనెస్ వస్తుంది, గౌరవం కూడా బాగా పోస్తుంది. ఇది రేటు? ఇది వచ్చేసరికి మనకి 160 రూపీస్ అండి. 20 కిలో బ్యాగ్స్ అండి, బయట 250 రూపీస్ అమ్ముతారండి. అవునా, అది సేమ్ కాస్ట్ అండి రెండు కూడా. 150 రూపీస్. తక్కువ ప్లాంట్స్ ఉన్నాయి, ఒక 10-15 ప్లాంట్స్ ఉన్నాయి, కిలో ప్యాకెట్స్ మాట అండి. ఏది? వర్మీ కంపోస్ట్ అండి. ఇంట్లోనే మన
అదే కొన్ని కొన్ని మొక్కలు ఉన్న వాళ్ళకి పెద్ద బ్యాగ్ లేకుండా స్పేస్ ఉండదు కదా పెట్టుకోడానికి, కిలో ప్యాకెట్స్ తీసుకుంటారు అన్నమాట. ఆహా, ఎంత రేటు? ఇది వచ్చేసరికి 50 రూపీస్ అండి. 50 రూపీస్ కేజీ ప్యాకెట్ వర్మి కాంపోస్ట్. కొన్ని మొక్కలు ఉన్న వాళ్ళకు ఇలాంటి తీసుకుంటే 50 రూపీస్ చూడండి. వర్మి కాంపోస్ట్ మొత్తం అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. గార్డెన్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. పాట్, ఎరువులు, మట్టి, మొక్కలు, ఏ మొక్కలు కావాలన్నా, పువ్వుల మొక్కలు, పండ్ల మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్, సకిలెన్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతాయి. ఈ ఫైబర్ పాట్స్ అండి, మన ఆకుకూరలు, మన కూరగాయలు. ఆహా, లైట్ వెయిట్ ఉన్నాయి కదా. లైట్ వెయిట్ అండి ఇది. ఒక పాట్ వచ్చి 10 ఇయర్స్ వరకు కూడా మీకు ఫేక్ ఉండదు అండి. ఆహా, ఇది చాలా బాగుంటది మాట అండి. అవును, లైట్ వెయిట్ బాగుంది. వెయిట్ ఉంటది అండి. పాట్ అనేది చాలా లైఫ్ ఉంటది అండి. ఎక్కువ కాలం చూస్తే గ్రానైట్ లా ఉంది. చూడండి, దూరం నుంచి చూస్తే మార్బుల్ గ్రానైట్ టైప్ వస్తుంది. గ్రానైట్ టైప్ వస్తుంది. మీకు ఏ సైజ్ కావాలో సైజ్ అవైలబుల్ ఉంటుంది. ఓకే, వీట్ రేట్ వచ్చేసి ఇది వచ్చేసరికి మీకు 4800 పడుతుంది. బాబాయ్, 10 ఇయర్స్ వరకు మీకు ఫేక్ ఉండదండి. ఉండదు, షో గిట్ ఉంటుంది. షో ఉంటదండి, ఎందుకంటే షేడ్ అవుతుంది ఉండదండి. మీకు 10 ఇయర్స్ అయినా అట్లానే ఉంటుందండి. ఇందులో చిన్న సైజ్ మీకు 1000 గానే ఉండదండి. ఓకే, అన్ని సైజులు ఉన్నాయి. అవును, అక్కడ అన్ని సైజులు మోడల్ అన్ని ఉన్నాయి. ఓకే, ఇవన్నీ పాట్స్. సిరామిక్ పాట్స్ మాట్రం. అదే అదే, సైజు బట్టి రేట్లు. సైజు బట్టి మనకు స్టార్టింగ్ ఇది 300 గా నుంచి ఉందండి. ఇంకా 3500 దాకా ఉంటదండి. ఆహా, ఇవి కూడా మీకు చాలా బాగుంటాయి మాట అండి. 300 నుంచి మనకైనా 3500 దాకా ఉంటుంది. 300 నుండి 3500 వరకు రేట్ ఉంటాయి చూడండి. మోడల్స్ ఉంటాయి, అన్ని మోడల్. ఏ మోడల్ కావాలన్నా మనకు కొంతమంది కలర్స్ ఇష్టపడతారండి. అవును, కలర్ కలర్ బాగున్నాయి. అవును చూడండి, ప్రతి ఒక్క కలర్, ప్రతి ఒక్క సైజు, రేట్ ని బట్టి సైజులు. పాట్స్ పెట్టుకొని కూడా గ్రానైట్ మార్బుల్ స్టాండ్ అండి. అది 1400 అండి. ఆహా, మనము కుండీలు పెట్టుకోవడానికి స్టాండ్ గిట చూడండి. కలర్స్ కూడా ఉన్నాయి మనకి. గ్రానైట్ మాట్లాడండి. అవును, గ్రానైట్ చాలా బాగున్నాయి. స్టాండ్ గిట 1400 అన్నారు కదా. 1400 ఈ స్టాండ్ వచ్చేసి. రకరకాలున్నాయి చూడండి, లైట్ వెయిట్ అనమాట. మళ్ళీ అవును, ఇది ఎంత అన్నారు రేటు? 80 రూపీస్ అండి. ఓకే, మంచిది. ఇది కూడా చాలా బాగుంది, రోజులు ఉంటది మాట. అవును, ఇది ఐరన్ మాట అండి స్టాండ్. ఇంకా ఇక్కడ తులసి కోటలు గిట చూడండి. మార్బుల్ తో తయారు చేసిన తులసి కోటలు, రకరకాలుగా సైజులు ఉన్నాయి. మనకి ఏ సైజు కావాలన్నా అందుబాటులో ఉన్నవి. కస్టమర్స్ కూడా మనకి దగ్గర మనం బాగా తెలుసు. ఈ మోడల్ మోడల్ ప్లాంట్స్ అనేవి పూణె నుంచి వస్తాయి. ఇక్కడ అన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి. మన ఇంటి ముందు ఇట్లాంటి పార్సెల్లో పెట్టుకుంటే ఎంతో లుక్ ఉంటది అన్నమాట. ఓకే, ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళు ఇట్లా పెట్టుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళంటే ఒక కార్నర్ లో పెడతారు అన్నమాట అండి. మన అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకి స్పేస్ ఉండదు కదండి. అవును, ఇక్కడ పెట్టండి. ఒక్కొక్క దాంట్లో ఒక పాట్ పెడతారు అన్నమాట. 9 పాట్స్ పడుతుందండి. 4500 పడుతుంది స్టాండ్. ఓకే, 9 ప్లాంట్స్ పడతాయండి. అవును, బాగున్నాయి. ఇట్లా ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళు ఇట్లాంటి స్టాండ్లలో పెట్టుకోవచ్చు. మీకు ఆకుకూర విత్తనాలు, కూరగాయలు మొత్తం అన్ని కూడా సీడ్స్ అనేవి అవైలబుల్ కూడా ఉంటాయి మన దగ్గర. మీరు వేసుకునండి, మనం ప్లాంటేషన్ చేసుకోవచ్చు అండి. ఆహా, మీ దగ్గర పూల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, వెజిటేబుల్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయండి. ఓకే ఓకే, ఇక మన గార్డెన్ సంబంధించిన ప్రతి ఒక్కటి మీ దగ్గర దొరుకుతాయి. అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. మీరు మన దగ్గరకు వచ్చినాక బయట ఏమి కూడా తీసుకోవాల్సిన అన్ని మన దగ్గర ఉంటాయి. లక్ష్మీ గణపతి నర్సరీకి వస్తే మనకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఓకే అండి బాబు, థ్యాంక్ యూ. మీరు గార్డెన్ అంతా చూపించి మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.